అవినీతిని లేని ప్రభుత్వం ఇస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి దమ్ము ఉన్నటువంటి వాడు, ఆ పని అవినీతి మీద వచ్చినటువంటి పార్టీ కూడా నేను టెండర్లు అవార్డు చేయడానికి ఒక జడ్జి గారితో కమిటీ వేస్తానని చెప్పలేకపోయాడు. నెక్స్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చెప్పలేకపోయి, కరప్షన్ లేదు వాళ్ళకి, కానీ ఇంత ధైర్యం చేయలేకపోయాయి. అంటే కరప్షన్ లేకపోయినా మన వాళ్ళకి మనం ఇచ్చుకోవాలరా అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి ఎవడో చెప్తే చెప్పిన మాట కాదు అది, తనంతట తను వేళ అవసరం ఏంటండి జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తాను ఎందుకు చెప్పాలి, ఎవడు అడిగాడు? అదంటే ఒరిజినల్గా వచ్చింది. సో లెట్ అస్ హోప్, హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు, అలాగా ఒక మంచి జరుగుతుందనే నేనైతే అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఒక 100 రోజుల పాటు ఇంకా ప్రెస్ తోటి మాట్లాడను, ఎందుకంటే అమెరికా వెళ్తున్నాను, అదొకటి. అక్కడే ఒక 40 డేస్ అమెరికాలో ఉంటాను. తర్వాత వచ్చిన తర్వాత ఈ లోపల మళ్ళీ మనం 100 డేస్ పూర్తయిన తర్వాత పోలవరం మీద ఎలాగ తప్పదు మనం ఒకసారి పోలవరం వెళ్దాం, వెళ్ళి పోలవరం కూడా చూసి వద్దాం. రాజకీయాల్లో వచ్చిన ఎవరికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అధికారంలో ఉండటం, సెకండ్ ప్రిఫరెన్స్ మళ్ళీ అధికారంలోకి రావటం. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఓట్లు కొనుక్కుని అధికారంలో రావాలంటే బాగా సంపాదించుకోవాలి, ఇంకో మార్గం మంచి ప్రభుత్వం రానేది ప్రజల్లోకి వెళ్తేనే మళ్ళీ నెగ్గుతాం. అది రెండోది ఎంచుకున్నాడు, అది మంచిదే కదా. రెండో మార్గం ఎంచుకున్నాడు ఆయన, మనం మంచి ప్రభుత్వం ఇచ్చామనేటువంటి ఇంప్రెషన్ తోటి 2024లో ఎలక్షన్కి వెళ్ళాలి, నెగ్గాలి అని. ఆ రోజున ఎంత సాధ్యపడిందో మీరు అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరినైనా అడగండి. పిహెచ్డి రామకృష్ణ ఒక్కడే కాదు, శ్రీమన్నారాయణ డివిజనల్ ఇంజనీర్గా ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎవడో రూపాయి ఒక్కలేదు అని ఇంజనీర్లు పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. తర్వాత నా దగ్గరికి బిల్డర్స్ వచ్చి ఇలా ఎప్పుడూ లేదండి, ఎక్కడా లేదు, ఎందుకంటే ఒక 10 అపార్ట్మెంట్లు కడుతున్నామంటే ఎంతని ఇచ్చేయాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, రిజిస్టర్ ఆఫీస్లో అలా ఇచ్చేస్తారో అలా ఇచ్చేయాలి, అంతే కరెక్ట్ ఒక్కలే మామూలు వెళ్ళిపోతుంది, అది కూడా ఆగిపోయింది. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పిహెచ్డి రామకృష్ణ ఉన్నప్పుడు స్టేషన్లో మామూళ్ళనేవి ఆగిపోయాయి, ఈవెన్ మద్యం షాప్ వాళ్ళు కూడా స్టేషన్లో ఇవ్వటం ఆపేశారు, ఎందుకంటే ఎస్ఐలు తీసుకోమన్నారు. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎస్ఐలు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎంతకాలం నడిచింది అన్నది, ఆయన ఎంతకాలం ఉన్నాడు. తర్వాత డైరెక్ట్గా డీజీపీ గారే నవ్వేస్తే ఏం చేస్తాం, డీజీపీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీలాగే ఎవరో అడిగారు, కాబట్టి ఇక్కడ అవినీతి రైతం అంటే అవినీతి రైతమా, అది ఎలా సాధ్యమవుతుంది, అంత ఉత్తినే ఏమీ లేదన్నాడు. ఇదేమో డీజీపీ ఎలా అన్నాడని నేను రాజశేఖరెడ్డి గారితో కూడా చెప్పాను, మేమేదో అక్కడ రన్ చేస్తుంటే డీజీపీ వచ్చి ఎలా అన్నాం ఏంటంటే అక్కడ ఊళ్ళోను అంటే డీజీపీని పిలిచి ఆయన మందలించాడు కూడా, నీకేం పని ఆయన ఎంపీని కలవకుండా ఎంపీతో ఫోన్లో మాడకుండా వెళ్ళి మీటింగ్లో అడ్రస్ చేయడం ఏంటంటే. సో అవును, ఎంప్లాయీస్ అందరూ కరప్ట్ అనేటువంటి ఏదైతే నమ్ముతున్నారో ప్రజలు, నేను నమ్మను. 90% ఇస్తే తీసుకునే వాళ్ళని కరప్ట్ లెక్క వేయకండి, పీడించి తీసుకునేవాడే, వస్తుంటే డబ్బు వద్దనేవాడు ఎవడో ఉండడు, ఇవ్వడం ఎప్పుడైతే ఆగిపోతుందో పని చేయడానికి సిద్ధంగా వస్తారు. ఇది అలవాటైపోయింది మీకు, సాయంత్రం అయ్యేటప్పటికి ఇదిగోనండి 1000 రూపాయలు వచ్చింది మీ 100 అంటే ఆ 100 అక్కర్లేదండి నేను మహాత్మాగాంధీ అనేవాడు ఉండకపోవచ్చు, చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఇది ఆపడానికి ప్రయత్నం జరుగుతుంటే అసలు ఎంప్లాయీస్లో కరప్షన్ లేకుండా పనిచేస్తారండి, చేస్తారండి, పెట్టాలి కదా నేను చెప్పినట్టుగా బోర్డులు పెట్టాలి, డబ్బు ఇచ్చేవాడే ఆఫీసులోకి వెళ్తే ఆలోచిస్తాడు. నా ఆదాయం ఏమో రోజుకి 500 అయితే ఇక్కడ పనిచేసే బంట్రోత్ ఆదాయం రోజుకి 3000, వీళ్ళు అయినా నన్ను డబ్బులు అడుగుతారా, ఇది ఎక్కడ న్యాయం అండి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చూద్దాం చేస్తాడండి, తనే చెప్పాడు కదా, నేనేం చేయమని చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు కరప్షన్ ఫ్రీ ఇస్తానని, ఖచ్చితంగా మనం సహకరించాలి, సహకరిద్దాం. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.